పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోందని తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ వెంకటరమణ పేర్కొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు కార్యక్రమం అక్టోబర్ 1 నుండి ప్రారంభమైన విషయం విదితమే. అర్హులు ఆన్లైన్లో అప్లై చేసుకుని ఓటర్ జాబితాలో తమ పేర్లను రెన్యువల్ చేసుకుంటున్నారు. ఎన్నికల సిబ్బంది సైతం ఈ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిలో భాగంగా తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల సూపర్వైజర్లతో ఎంఆర్ఓ సమీక్షించారు. 7/11/2022గా ఫారం 18 గ్రాడ్యుయేట్స్కు ఫారం 19 లో క్లెయిమ్స్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీకి క్లెయిమ్స్ అందరూ దాఖలు చేయాల్సి ఉంది. 2019 అక్టోబర్ 31 తేదీకి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఫారం 18 లో అప్లై చేయాలి. ఇందుకోసం సవివరంగా పాంప్లెట్స్ కూడా ఇష్యూ చేశాము బిఎల్ఓల ద్వారా, మరియు ఈ వచ్చిండే క్లెయిమ్స్ అన్నీ సూపర్వైజర్ల ద్వారా 16 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి మనకి ఎమ్మెల్యే సెలక్షన్కు. ఈ 16 పోలింగ్ స్టేషన్లకు 16 మంది సూపర్వైజర్ని అపాయింట్ చేస్తూ వాళ్ళ ద్వారా ఇప్పటి వరకు మనకు 5000 క్లెయిమ్లు వచ్చాయి. మాన్యువల్ ఆన్లైన్ రెండు క్లెయిమ్స్ కూడా ఎంక్వైరీకి ఇచ్చాము. ఆ రికార్డ్స్ ఒరిజినల్ రికార్డ్స్ వెరిఫై చేసి వెరిఫైడ్ విత్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని అటెస్టెడ్ కాపీలు ఉండేట్లుగా చూసుకొని అంతా ఎంక్వైరీ చేసి కంప్లీట్ చేస్తున్నాం.